कांग्रेस पार्टी तीरును बीआरएस एम्मेल्ये सांड्रा वेंकट वीरय्य तीव्रंगा खंडिंचारु। व्यवसाय करेंटु पै रेवंत్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం జిల్లా వేమ్సూరు మండలం అమ్మపాలెం నుంచి వెంకటాపురం వరకు బైక్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు। తెలంగాణ రాష్ట్రాన్ని చిమ్మ చీకట్లోకి నెట్టే కాంగ్రెస్ కూట్రలను ఎండగట్టారు। కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న ఏ ఒక్క పదకమైనా అమలవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు। వ్యాపారంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రైతులే బుద్ధి చెప్తారని హెచ్చరించారు। ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 గంటల కరెంట్ ఉండేది। ఈ ఉచిత కరెంట్ అవినీతి జరుగుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టడం జరిగింది। ఒక తప్పుడు పద్ధతులతో అసమర్థమైన విధానంతో అవగాహన లేకుండా పరిపాలన మీద పట్టు లేకుండా ఈ దేశాన్ని 50 సంవత్సరాల పైగా పరిపాలించి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక నాణ్యమైన ఉచిత విద్యుత్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం। ఇవాళ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు ఈ ఉచిత విద్యుత్ మీద పెట్టి 38,000 కోట్ల రూపాయల్ని ఈ ఎలక్ట్రిసిటీ రంగానికి కల్పించి 30 లక్షల విద్యుత్ కనెక్షన్లతో ఈ రోజు వెలుగు వెలుగులు వెలుగుతూ అన్నపూర్ణగా పేరు గాంచిన ఆంధ్రప్రదేశ్ ని ఆహార ధాన్యాలకు భండాగారంగా ఉంచిన పంజాబ్ ను తరదని ఇవాళ దేశానికే తిరిగిందని పెట్టే స్థాయికి ఏ రకంగా ఎదిగింది। నేరుగా తెలంగాణ ప్రభుత్వమే రైతుల దగ్గర ధాన్యం సేకరించిన విషయం అవునా కాదా మన రైతు సోదరులు ఆలోచించుకోవాలి। భారతదేశంలో మన యాసంగి కాలంలో 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరిస్తే భారతదేశం మొత్తం 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక తెలంగాణ నుంచే సేకరించిన విషయం దీనికి కారణం ప్రభుత్వం కరెంట్ ఇవ్వకుండా పడినయా?